ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీ కోసం. ఆళ్ళగడ్డ ఆరవ సచివాలయం గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టిన గమ్ముల విజయారెడ్డి. పోలీసులు సమిష్టి విధులతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. నందరలో పెట్రోల్ బంక్ ప్రారంభించిన డీజీ సునీల్ కుమార్ వాహనదారులు ప్రతి ఒక్కరూ ఆదరించాలని పిలుపు. సంతజుట్టూరులో వైసీపీ నాయకుడిపై దాడి, తమ పార్టీలో మనస్పర్ధలే కారణమని చెప్తున్న బాధితుడు మౌలాలి. నందల ఎరువులు మరియు పురుగుమందుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి మోహన్ రావు. ఆళ్ళగడ్డ పట్టణంలోని ఆరో వార్డు సచివాలయ పార్టీలో ఎమ్మెల్యే గమ్ముల విజేంద్రారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం చేపట్టారు. ఆళ్ళగడ్డ పట్టణంలోని ఐదవ వార్డు జంతర్ మంతర్ కాలనీ, తోమండ్రు వీధి, సాముల్ వీధులలో ఎమ్మెల్యే గమ్ముల విజేంద్రారెడ్డి ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు, నవరత్నాల గురించి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో కుల, మత, ప్రాంత, వర్గ, పార్టీ తారతమ్యం లేకుండా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారన్నారు. ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు బుక్లెట్ల ద్వారా వివరిస్తూ వార్డులో పర్యటించారు. ప్రజలు తెలిపిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రజలకు భరోసా కల్పిస్తూ తానెప్పుడు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన ఆఫీస్ దగ్గరకు రావచ్చని ఆళ్ళగడ్డ శాసనసభ్యులు గంగుల విజేంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. నందల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జిల్లా సాయుధ బలగాలు మరియు సివిల్ పోలీసులు కలిసి ఏర్పాటు చేసిన పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. పెరేడ్ యోగ, ఫిజికల్ ట్రైనింగ్ ఇలా ప్రతి శుక్రవారం ఏదో ఒకటి పెరేడ్ లో భాగంగా నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ తెలియజేశారు. స్కాట్ డ్రిల్ అంటేనే క్రమశిక్షణతో కూడుకున్నదని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో డ్రిల్ చేయకపోయినా స్కాడ్ మొత్తం క్రమశిక్షణ కోల్పోతుందని మరియు స్కాడ్ డ్రిల్ యోగా, ఫిజికల్ ట్రైనింగ్ ప్రతిరోజు చేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ మెరుగుపడడం జరుగుతుందన్నారు. పోలీసు ఉద్యోగం ప్రతిరోజు దైనందిన విధులతో, సవాళ్లతో కూడుకున్నదేనన్నారు. సిబ్బంది సంక్షేమంలో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవియన్స్ డే నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ వెంకటరాముడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ చంద్రబాబు, నందల టౌన్ డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి, ఏఆర్ డిఎస్పీ రంగముని, ఆర్ఐ సుధాకర్, నందల టౌన్ సీఐలు ప్రభాకర్ రెడ్డి, నరసింహులు, రామకృష్ణ, ఇస్మాయిల్, నందల సబ్ డివిజన్ ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. యోగా చేసుకోండి, మీరు వచ్చినప్పుడు అవి తెచ్చుకోండి, యోగా మ్యాట్ తెచ్చుకోండి, గ్రౌండ్ షీటు. నెక్స్ట్ పరేడ్కి వచ్చినప్పటికి పీటీ కూడా ఉంటుంది, ఒకసారి మెడిటేషను, ఒకసారి చిన్న యోగా చేయగలిగిన కాడికి ఎక్కువ మెడిటేషను దానికి ఫోకస్ చేద్దాం. మీకు ఏది కావాలంటే దాన్ని బట్టి కొంత ఎంత మీరు మెడిటేషన్ కనుక చేయగలిగితే మీకు ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది మీకు వేరే మళ్ళీ పిలిపిస్తాను, ఎక్స్పర్ట్ కూడా పిలిపిస్తాను, ఒక గంట స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చెప్తాను. ఓకే, ఏంటి అనేది మన టైమింగ్స్ మేనేజ్ చేసుకోవటం, ఫుడ్ హ్యాబిట్స్ మేనేజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా ఇన్కల్కేట్ అయ్యేలాగా ఒక్కొక్క పరేడ్ రోజు ఒక్కొక్క యాక్టివిటీ అనేది మీకు అలవాటు చేయడం జరుగుతుంది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. వెళ్ళగానే కంట్రోల్ అయిపోద్ది అక్కడ, అది మన బిహేవియర్, ఆటిట్యూడ్ ఇవన్నీ కౌంట్ అవుతాయి. ఇవి ఇంప్రూవ్ చేసుకోండి, నెక్స్ట్ పరేడ్కి వచ్చేసరికి ఈ చేంజ్ అంతా కనపడాలి. నీట్ హెయిర్ కట్ ఉండాలా, రాణి స్టాఫ్ అందరు కూడా సివిల్, ఏఆర్ అందరు కూడా చెప్పండి, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఫాలో అవ్వాలా కంపల్సరీగా. మ్యాక్సిమం స్టాఫ్ ఇంక్లూడింగ్ స్టేషన్
రైటర్స్ రైటర్స్ బోర్డ్స్ ఎవరీబడి విల్ అటెండ్ ఆరో సెంట్రీయో వేరే ఎవరో ఒకరు ఉంటారు సపోర్ట్ ఉంటారు 2 అవర్స్ కి ఏం పోదు వాళ్ళకి ఏం ఎగ్జామ్షన్ ఏం లేదు అందరం రావాల్సిందే నన్నేల జిల్లా ఫైర్ స్టేషన్ లో విపత్తులు ఫైర్ సర్వీసెస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిల్లింగ్ స్టేషన్ ను డీజీ సునీల్ కుమార్ ప్రారంభించారు ఫైర్ సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగుల వెల్ఫేర్ కోసం ఏర్పాటు చేసిన ఈ పెట్రోల్ బంకును ప్రతి ఒక్కరూ ఆదరించాలని డీజీ సునీల్ కుమార్ కోరారు వాహనాలకు డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీస్ డీజీ సునీల్ కుమార్ ఎస్పీ రఘువీర్ రెడ్డి పెట్రోల్ పోసి ప్రారంభించారు ఫైర్ సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి ఈ రోజు నంద్యాల ఫైర్ స్టేషన్ ప్రాంగణంలో ఒక ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ పంప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది దీంతో సిబ్బంది సంక్షేమానికి సంబంధించి కొన్ని నిధులు సమకూర్చుకోవడం జరుగుతుంది ప్రతి నెల కూడా దీని మీద నుంచి వచ్చే ఆదాయం సిబ్బంది సంక్షేమానికి ఉపయోగపడుతుంది అదే విధంగా కాసేపట్లో ఈ మా ఫైర్ సిబ్బంది యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కండక్ట్ చేస్తారు డిజాస్టర్స్ ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు ఏ విధంగా మేము సమాయత్తమవుతాం ఏ విధంగా మరి రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి చేస్తాం అనేది డెమోన్స్ట్రేషన్ ఉంది మీరందరూ కూడా వాటిని కూడా చూడాలని కోరుతున్నాను మనందరికీ తెలుసు ఎక్కడైనా సరే ఏదైనా విపత్తు వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చే శాఖలు పోలీస్ శాఖ అదే విధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సో ఫైర్ డిపార్ట్మెంట్ అంటే కేవలం ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రమే కాకుండా ఎనీథింగ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ మరొకటి కానీ జరిగినప్పుడు కానీ మొట్టమొదట స్పందించేది ఏపీ డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ దీని పేరే ఏపీ డిజాస్టర్ రిలీఫ్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ సో రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి చాలా సమర్థవంతంగా మన శాఖ చేస్తుంది ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే కేవలం ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా డిజాస్టర్స్ వచ్చినప్పుడు డిజాస్టర్ రిలీఫ్ కోసం ఏమేం చేయాలి ఫ్లడ్స్ కానీ మరొకటి కానీ వాటి కోసం ప్రత్యేకించి శిక్షణ ఇవ్వటం అదేవిధంగా దానికి కావలసినటువంటి మెటీరియల్ సమకూర్చుకోవటం అంటే బోట్స్ కానీ స్విమ్మింగ్ కానీ లైఫ్ జాకెట్స్ కానీ అండర్ వాటర్ రెస్క్యూ కానీ ఇట్లాంటి ఎక్విప్మెంట్ కూడా మన డిపార్ట్మెంట్ సమకూర్చుకోవడం జరుగుతుంది మరి ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఈ 15th ఫైనాన్స్ కమిషన్ దానిలో ఆ పరిధిలో మన గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన రాష్ట్రానికి 253 కోట్లు విడుదల చేయడం జరిగింది సో ఈ 253 కోట్లు కూడా అగ్నిమాపక శాఖ ఆధునీకరణ అంటే డిజాస్టర్ రెస్పాన్స్ కోసం అని చెప్పేసి దాన్ని వాడటం జరుగుతుంది అదేవిధంగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా శాఖ యొక్క పనితీరుని అవసరాలని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కావలసినటువంటి నిధులని అలాగే వనరుల్ని సిబ్బందిని అన్నింటినీ కూడా సమకూర్చుతున్నారు సో రాబోయే రోజుల్లో ఎక్కడ ఎలాంటి విపత్తు సంభవించినా కూడా తక్షణం స్పందించే విధంగా శాఖను బలోపేతం చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ బండార్మకూరు మండలం సంతజూటూరులో వైసీపీ నాయకుడిపై దాడి జరిగింది గ్రామానికి చెందిన మౌలాలి అనే వ్యక్తిపై అదే పార్టీకి చెందిన నరసింహారెడ్డి అనే వ్యక్తి దాడి చేశాడు మౌలాలి తలకు తీవ్ర గాయమై నంద్యాల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఘర్షణకు గడప గడపకు జరిగిన కార్యక్రమంలో మనస్పర్ధలే కారణమని బాధితుడు మౌలాలి చెబుతున్నాడు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మాది గడప గడప ఒక గ్రామం 2 రోజులు కంప్లీటెన్స్ అనేది పెట్టుకున్నాడు రోజుకి కంప్లీటెన్ తర్వాత మా విలేజ్లో వైసీపీ మా యొక్క పార్టీలో అతను ఆయన భార్య ఇన్విటేషన్ ఇచ్చినందుకు ఆయన భార్య పేరు టుడే టీవీ ఛానల్లో ఆయన పేరు రానందు వల్ల టుడే టీవీ ఛానల్ వలన ఇప్పుడు నా కొడుకు నా భార్య పేరు రానప్పుడు నువ్వు ముందు కూడా ఛానల్ పెట్టుకుండేది అని వాళ్ళు కొట్టని ఇన్వెస్ట్ కింద పెట్టాడు తర్వాత శక్తి తీసుకుని కొట్టనికపోతే అన్న ఎందుకన్నా అంత వాళ్ళ మీద పోతాడు అనవసరం అంటే నువ్వేం నన్ను పాలయ్యాలి కదా నువ్వేం మీ పేరు తీసుకున్నాడు కదా మీ పేరు తీసినారు మా భార్య పేరు వేదారా అని నన్ను కొట్టనికి వస్తే నేను దూరం పోయినాను తర్వాత మన నమస్తే ఉద్యోగం ఇద్దరు ఆయన తమ్ముడు నరసింహారెడ్డి ఆయన తమ్ముడు గారు లక్ష్మీదేవి ముందు కలిసి
మేము బస్ స్టాండ్ తిరిగి రావుతుండగా ముగ్గురు వచ్చి అటాక్ చేసి వాళ్ళ తమ్ముడు శ్రీనివాస రెడ్డి తమ్ముడు నరసింహారెడ్డి నా తలపైన రాడ్డుతో తల పదవిన్నారు సార్. అందులో వైసీపీ సార్ వాళ్ళ వాళ్ళు నేను ఖర్చు పెట్టుకుని ముందు కూడా మేము వాళ్ళు రెడీ చేస్తాను నేను తీసుకున్నాం సార్. కంప్లైంట్ రాసి ఇచ్చింది సార్ తినాడు సార్ ఏమి పెట్టమని నేను కోరుకున్నాను సార్. అందరూ వేసేదే సార్ మేము ఎమ్మెల్యే మా మేము సచ్ నేను గ్రౌండ్లో మా బిల్డింగ్ పనిచేశాను సార్. ఆర్బీకే బిల్డింగ్ రెండు వేల ఓపెనింగ్ ఇచ్చాను సార్. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు ఎరువులు మరియు పురుగు మందుల దుకాణాల తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు బుధవారం నుండి శుక్రవారం వరకు నంద్యాలలోని శ్రీ గురు రాఘవేంద్ర ఏజెన్సీస్, వాసవి ఆగ్రో ఏజెన్సీస్, వెంకట సునీల్ ట్రేడర్స్, అన్నపూర్ణ పెస్టిసైడ్స్ సేల్స్ డిపో, విశ్వనాథ ఆగ్రో ఏజెన్సీస్, బిస్మిల్లా ఆగ్రో ఏజెన్సీలలో తనిఖీలు నిర్వహించారు. ఎరువులు కృత్రిమ కొరత సృష్టించి గరిష్ట చిల్లర ధర కన్నా ఎవరైనా ఎక్కువగా అమ్మితే వారిపై ఎఫ్సీఓ 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆళ్లగడ్డ ఆరవ సచివాలయం గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టిన గమ్ముల విజేంద్రారెడ్డి. పోలీసులు సమిష్టి విధులతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. నంద్యాలలో పెట్రోల్ బంక్ ప్రారంభించిన డీజీ సునీల్ కుమార్ వాహనదారులు ప్రతి ఒక్కరూ ఆదరించాలని పిలుపు. సంత చుట్టూరులో వైసీపీ నాయకుడిపై దాడి, తమ పార్టీలో మనస్పర్ధలే కారణమని చెబుతున్న బాధితుడు మౌలాలి. నంద్యాల ఎరువులు మరియు పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి మోహన్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీపీ.